మరోసారి హల్చల్ చేశారు బన్నీవాసు తనను మోసం చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఆమె గతంలో పలుమార్లు గీత ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు తాజాగా గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా బైఠాయించింది ఇక సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు ఆమె ఒంటిపై దుస్తులు కప్పి ఆమెకు నచ్చజెప్పారు ఈ సందర్భంగా సునీత మాట్లాడింది తనకు నెలవారీ ఖర్చులకు కొంత ఇబ్బందిగా ఉందని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది బన్నీ వాస్తువు ప్రస్తుతం ఇతర ప్రాంతాలలో షూటింగ్ లో ఉన్నారని వచ్చాక మాట్లాడతామని నచ్చజెప్పిన పోలీసులు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు కాగా గతంలోనూ పలుమార్లు గీత ఆర్ట్స్ కార్యాలయం వద్ద సునీత ఆందోళన చేసింది ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని చెబుతూ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు అయితే ఈ సందర్భంగా సునీత సంచలన ఆరోపణలు చేసింది తాను జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం వల్లే బన్నీవాసు తనను వేధిస్తున్నాడంటూ కూడా ఆమె ఆరోపించింది రైట్ మనం సునీత బొయ్య మాట్లాడింది కూడా విన్నాం ఆమె సంచలన ఆరోపణలు చేస్తుంది తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నందుకే బన్నీవాసు నన్ను వేధిస్తున్నాడంటూ కూడా ఆమె ఆరోపించడం మనం చూసాం ఇక ఆమె గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందైతే బయటయించింది నగ్నంగా అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేసింది ఈ సందర్భంగా హుటాహుట్టిన అక్కడ చేరుకున్నటువంటి జుబ్లహిల్స్ మహిళా పోలీసులు ఆమె ఒంటిపై దుస్తులు కప్పి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం బన్నీవాసు అక్కడ లేనందున తాము వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామంటూ కూడా ఆమెకు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా తన దగ్గర అసలు డబ్బులు లేవు అంటూ కూడా ఆమె కొంత పోలీసులకు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి వైద్యానికి కూడా నా దగ్గర డబ్బు లేవంటూ కూడా మొరపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలోనే ఆమె ఆమెకు కొంత పోలీసులు నగదు సహాయం అందించి అక్కడి నుంచి నచ్చజెప్పి పంపించి వేసినట్టయితే తెలుస్తోంది